బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. త్వరలో జరిగే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం తథ్యమని, కూటమి శ్రేణులందరూ సమిష్టిగా కృషి చేసి తుని నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతను సాధించాలని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తుని మండలం తేటగొండ క్యాంపు కార్యాలయంలో తుని నియోజకవర్గ కూటమి నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు ఎర్రా వేణుగోపాలరాయుడు, పేరాపతుల రాజశేఖర్, కుసుమంచి శోభారాయణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. త్వరలో పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై బూత్ కమిటీలు, కూటమి నేతలకు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన, యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలపై శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థి పేరాపతుల రాజశేఖర్ను యనమల కూటమి సభ్యులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యనమల రాజేష్, ఎస్ లావరాజు, చింతమనీడబ్బాయి, ఇనుగండి సత్యనారాయణ, మోత్కూరు వెంకటేష్, వెలుగుల గోపాలకృష్ణ, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, చొక్కా అప్పారావు, కోడ వెంకటరమణ, చొక్కా కాశీ, రామచంద్రరాజు, గొర్రె అచ్చినాయుడు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, పరవాడ తాతబాబు, కుసుమంచి సత్యనారాయణ, మళ్ళ గణేష్, నాడ రత్నాజీ, కొయ్యా కేశవ్, కొయ్యా సూరిబాబు, యనమల లచ్చబాబు, బెండపూడి నాయుడు, చిటికల శ్రీనివాసరావు, కాతా గోపాలకృష్ణ, గంటల చిన్నారావు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, పప్పు నవీన్, అరిగల నరసింహమూర్తి, పెనుమూర్చి నాగేశ్వరరావు, అప్పన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే మీకు అర్థమైంటుంది గవర్నమెంట్ ఇన్ఫార్మేషన్ మన వాళ్ళు గోపాల కృష్ణ, అదేవిధంగా దీన్ని కూడా చాలా దూరంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన వరకు కూడా మెంబర్షిప్ ఎట్లా చేయాలో ఎప్పటివరకు చేయాలో చెప్పారు వివరాలు విని, అయితే మన పార్టీ తరఫున ఇప్పటికే క్యాండిడేట్ని కూడా సూచించారు. అయితే మనం మిత్రపక్షాలు కాబట్టి జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి అభ్యర్థులుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ఒకవేళ ఉద్యమం సాయంత్రం వాళ్ళ అభిప్రాయం కూడా ఇస్తారు. ఎవరైనప్పటికీ కూడా మన ఈస్ట్ వెస్ట్ తరఫున అభ్యర్థిగా మన పార్టీ నిర్ణయించుకోవడం, అదేవిధంగా మన కూటమి పక్షాలైనటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మన పార్టీ తరఫున ఇప్పటికే అఫీషియల్గా ఇంతకుముందు కూడా వచ్చారు మన రాజశేఖర్ మన అభ్యర్థిగా మన అధ్యక్షులు వారు నిర్ణయించడం జరిగింది. బహుశా ఓటమి అభ్యర్థిగానే రాజశేఖర్ ఒకటే పోటీ చేస్తారు మన అందరి తరఫున కూడా. ఎందుకంటే ఆయన కూడా ఈరోజు సమానం వివరాలన్నీ కూడా మీకు చెప్పారు. మనం ఇప్పటికే కూటమి బ్రహ్మాండమైనటువంటి అధికారులతోటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొడదీగా మాట్లాడకండి, మాట్లాడాలంటే అని తెలుసు. పది దేశాలు ఒప్పుకోండి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మనం జనరల్ ఎలక్షన్ గెలిచాం. అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగులో కూడా మంచి మెజారిటీతో మనం గెలిచాం.
మీరందరూ కూడా జనరల్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. అన్ని రకాలైనటువంటి ఒడిదుడికి కూడా తట్టుకుని మన పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి రాష్ట్రం వాళ్ళు మీరు పనిచేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దివ్యాంగాల కూడా కష్టపడుతూ ఊరు ఊరు ప్రతి ఓటర్ కూడా కూడా వెళ్ళి ప్రతి ఓటర్ను కూడా కలిశారు. దాని నాయకులందరూ కూడా మనం అనుకున్నాం చేశాం. నిజంగా మనం విజయం సాధించుకోగలిగాం, రాష్ట్రంలో విజయం సాధించాం, మన కోటని విజయం సాధించాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చేటట్టు 125 రోజులు అయిందా కోటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 125 రోజుల్లో మన ఏడు కార్యక్రమాలు చేసామనేటువంటి మన విజయవాడలో తెలుగుదేశం రైతు పార్టీ మీటింగ్లో మన నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. అవి కూడా మనం చేయగలిగాం చాలా కార్యక్రమాలు. ఈ 124 రోజుల చేసే కార్యక్రమాల కంటే ఎక్కువ కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే మన కమిట్మెంట్స్ అటువంటి మన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అటువంటి